हाई फ्रेंड्स, वेलकम टू रितु मोक्षी तेलुगु व्लॉग। ई रोज़ ना व्लॉग वच्चेसी रूटीन व्लागे नंडी। एमंटे कोद्दिगा स्पेशल अन्नमाट। ई रोज़ महाशिवरात्रि संदर्भंगा नेनु इंडु एला चक्क पेट्टुकोनी अलागे శుభ్రం చేసుకొని పూజ ఎలా చేసుకున్నానో, మా పిల్లల్ని ఎలా చూసుకుంటానో, మా వారిని ఎలా చూసుకుంటున్నానో, ఉపవాసం ఎలా ఉంటున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఈ వీడియో ద్వారా నా టాలెంట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా। ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఏం లేదండి, మార్నింగ్ అందరిలాగానే ఉదయాన్నే లేచి మనం పండుగ అంటేనే మార్నింగ్ మార్నింగే లేస్తాం కదా, అలాగే లేచేసాను। లేచి ఇంకా ఇంట్లో ఎవరైతే లేయలేదు నేను ఒక్కదానే లేసాను। మొత్తం శుభ్రం చేసేసాను అన్నమాట బయట, ఇల్లంతా ఊడ్చేసి మొత్తం। ఈ రోజు స్పెషల్ గాటి పెంట కలర్ వేస్తున్నాను। కొద్దిగా మంగళవారం కాని అలాగే శనివారం శుక్రవారం రోజున ఇలా రంగు నీళ్ళు చల్లేసి ముగ్గేతే పెడతాను। ఇంకా ఎవ్వరు లేయలేదు మా వీధిలో, చాలా చాలా చీకటి ఉంది అసలు। అప్పుడు టైం వచ్చేసి 3:30 ఏమో అయింది। ఎందుకంటే ఎందుకంత మార్నింగ్ లేసానంటే పొద్దున్నే పూజ చేస్తే చాలా మంచిది అన్నమాట శివరాత్రి రోజు, అందుకని ఉదయాన్నే లేసాను। ఎందుకంటే మా పిల్లలైతే పడుకోయింటారు కాబట్టి నాకు కొద్దిగా బెస్ట్ అన్నమాట ఆ టైంలో పూజ చేసుకోవడం, అందుకని చేసుకున్నాను పూజ। అయితే ఇలా బయటైతే ముగ్గు పెట్టుకున్నాను, చాలా చక్కగా పెట్టుకున్నాను అనమాట, చాలా పెద్ద ముగ్గు వేసాను। స్పెషల్ డే మాత్రమే వేస్తాను అంత పెద్ద ముగ్గు, మామూలు డే అయితే చిన్న చిన్నవి వేస్తాను, బాగా వస్తాయి ముగ్గులు అయితే। ఇలా పిల్లలతో పనులు చేసుకోవడం అంటే ప్రతి అమ్మాయికి చాలా కష్టం। ఇలా నా ముగ్గు వేయడం అయితే అయిపోయింది। మామూలు పనులు చేసే టైంలో వాయిస్ ఎవర్ ఎలా ఇవ్వాలో ముందే ప్రిపేర్ చేసుకున్నట్లా ఫీల్ అయిపోతా। కరెక్ట్ ఫోన్ పట్టుకున్నాక ఏమీ గుర్తుకు రాదు, ఏదో లొడలొడ వాగేస్తుంటాను। ఈ వీడియోకి నా మాటలకి ఏం సంబంధం లేనట్లు మాట్లాడుతుంటాను। ఇప్పుడైతే నా ముగ్గు అయితే ఇలా అయిపోయిందనమాట, చాలా పెద్దగా ఉంది। మా వీధిలో చూస్తే నాదే పెద్దగా అనిపించింది అనమాట, బాగా వేసాను। మా పిల్లలు అయితే చాలా మెచ్చుకుంటారనమాట, మమ్మీ నువ్వు బలి చేసుకుంటావు మమ్మీ పనులని, కానీ ఒక్కొక్క టైంలో తిడతారులేండి, సరదాగానే తిడుతుంటారు అందరు। నాలాగే కాదు, మీలాగానే ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి చక్కగా పని చేసుకొని పూజ చేసుకుంటారనమాట। ఇలా అయితే ఇండ్లు అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయింది అనమాట, అంట్లు అయితే తోమేసుకున్నాను, ఇంకా ఇలా సింక్ అంతా మొత్తం తోమేసుకున్నాను అనమాట। పండుగ అంటేనే మొత్తం నేను ఇండ్లంతా ఏ బూజీ లేకుండా మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట। ఇప్పుడైతే నైవేద్యం అయితే చేసుకోవాలి కదా, అందుకని స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను, అలాగే మొత్తం మాఫ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్లోర్, అలాగే నా స్నానం అయితే అయిపోయింది। ఈరోజు గంగాజలం వేసుకొని మనం స్నానం చేసే నీళ్ళలో స్నానం చేస్తే చాలా మంచిది, నేనైతే స్నానం అయితే చేసేసాను, చెప్పాను కదా అంట్లు తోమేసానని, ఇలా అంట్లు అయితే తోమేసాను। ఇంకా నైవేద్యం ఈరోజు స్పెషల్గా గుగ్గుళ్ళు అలాగే పానకం, ఇంకొచ్చేసి నేనైతే రవ్వ కేసరి చేశాను మా పిల్లల కోసం। ఈరోజు మేమైతే అందరం ఉపవాసం ఉంటున్నాము, ఉపవాసం అంటే అంత ఏం లేదండి, మామూలుగానే ఉంటున్నాం అనమాట। పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకోవాలని అంత నిష్ట అయితే లేదు, నేను చేసుకున్న నైవేద్యం అయితే తింటున్నాను, ఇలా అయిపోయిందనమాట। ఇప్పుడు స్నానం చేసేసాను కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమ పూలు అయితే పెట్టుకున్నాను అనమాట। నేను ముగ్గు ప్రతిరోజు వేసినప్పుడల్లా ఇలా అమ్మవారి పాదాలు అయితే వేస్తాను। ఇలా చక్కగా ఉంది నా ముగ్గు, నాకైతే చాలా నచ్చింది, మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి। ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంట। తర్వాత వచ్చేసి నేను తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకున్నాను, ఇలా మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను కదా, అందుకని ఇలా నీళ్ళు వేసేసి కొద్దిగా పసుపు వేసి
ఇలా మొత్తం అయితే రుద్దుకున్నాను అన్నమాట, పసుపంతా రాశాను. తర్వాత ఈరో మనం పూజ గదిలో కానీ, తులసి కోట కానీ, అలాగే గుమ్మం ముందు కానీ వరిపిండితో ముగ్గు వేయాలి. ఇలా వరిపిండితో ముగ్గు వేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు వేయనులేయండి, ఎందుకంటే మా పిల్లలు చాలా తొక్కుతారు. కానీ పూజ గదిలో మాత్రం, అలాగే తులసి కోట దగ్గర మాత్రం కంపల్సరీ వరిపిండితోనే వేస్తాను. ఎందుకంటే గడప దగ్గర అయితే మా పిల్లలు చాలా తొక్కేసి ఇదంతా గలీజేసి, ఈరోజు పండగ కాబట్టి కొద్దిగా మంచి బట్టలు అయితే వేసుకుంటారు కదా, అదంతా గలీజ్ అయిపోతుందని నేను అప్పుడు గడప దగ్గర అయితే వేయను. ఇలా తులసి కోట దగ్గర ఇలా శంకు చక్రాలు, అలాగే పద్మం ముగ్గు, అలాగే స్వస్తి, ఇంకొకటి వచ్చేసి కుబేర ముగ్గు, మీకు వచ్చిన ముగ్గులన్నీ వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ముగ్గు వేశాను కదా, ముగ్గు మీద కుంకుమ పసుపు అలంకరించుకుంటున్నాను. ఫాస్ట్ చేసుకుంటున్నాను అనమాట పని. మా పిల్లలు లేస్తే చాలా కష్టం. మా చిన్నోడైతే ఉయ్యాల్లో పడుకున్నాడు, కానీ అప్పుడప్పుడు లేస్తున్నాడు. వాడిని చూసుకొని వచ్చి నేను పని చేసి ఇల్లంతా తిరిగి చేయడం అంటే చాలా కష్టం. ఇంకా ఇప్పుడు తులసి కోటకైతే మొత్తం ఇలా పసుపు అయితే రాసుకున్నాను. పసుపు రాసి వరిపిండితో బొట్లు పెట్టుకొని, అలాగే పసుపుతో బొట్లు పెట్టుకొని, కుంకుమతో కూడా బొట్లు పెట్టుకున్నాను. నేనైతే రాగి చెంబుతో అయితే నీళ్ళు అయితే పోసుకుంటాను అనమాట. నేను కలశం పెట్టుకుంటాం కదా, నీళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం కదా కలశంలో, ఆ నీళ్ళని అయితే ప్రతిరోజు ఇలా తులసి కోటకైతే పోస్తాను ఉదయాన్నే. నేను లేకుండా మా ఆయన అయితే పోస్తారు. మా ఆయన కానీ మా పిల్లలు కానీ తులసి కోటకైతే మార్నింగ్ నీళ్ళు అయితే పోస్తారు. అలాగే మాకైతే రెండు గడపలు ఉన్నాయండి, ఒకటి సింహద్వారం, ఒకటి సింహద్వారం, ఇంకొకటి ఇక్కడ ఒకటి తూర్పు వచ్చేసి, ఇంకొకటి ఉత్తర ద్వారం అన్నమాట. ఇలా చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాను, అలాగే ముగ్గు మీద కుంకుమ పసుపు అయితే వేశాను. ఇది సింహద్వారం అండి. తూర్పు వాకిలి స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదా, ఇలా పసుపు కుంకుమ రాసుకున్నాను. ఇలా ప్రతిరోజు నేను చేసే, మీరు కూడా చేస్తూనే ఉంటారు, కొంతమందికి తెలియదు. అలాగే కొత్తగా పెళ్ళయింటుంది, అలాగే పిల్లలు ఉంటారు, పెళ్ళైన వాళ్ళకి వెంటనే చాలా కష్టం. నేనైతే నాకు వీలున్నప్పుడు చేసుకునేదాన్ని, ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే పెద్ద అవుతున్నారు కదా అనేసి రోజు డైలీ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇంత పెద్దగా అయితే కాలేదు, మా చిన్నోడు ఇంకా చిన్నగే ఉన్నాడు. నైవేద్యం చెప్పాను కదా, నేను స్నానం చేసిన వెంటనే ఇలా గుగ్గులు అయితే, అలసందాలు అయితే నానబెట్టాను అనమాట, కొద్దిగా నానాయి. తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి కదా, నా పూజ గదిలో ఉన్న ఇత్తడి రాగి పాత్రలు అయితే క్లీన్ చేసుకున్నాను. మా చిన్నోడు అయితే లేచాడనమాట చిన్నోడి కోసం బిస్కెట్. మా చిన్నోడు అందరికీ హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. చాలా ముద్దుగా ఉన్నాడు కదా నన్ను, కానీ మా చిన్నోడిని చూసైతే భయపడద్దండి. మా చిన్నోడు అయితే క్యూట్గా ఉన్నాడు, నన్ను అయితే చూసి భయపడద్దండి. మార్నింగే లేచాను కదా, ఇంకా నా అవతారం అట్లా ఉందన్నమాట. ఇంకా నైవేద్యం అయితే రెడీ అవుతుంది. ఇంకా అక్క వాళ్ళైతే లేయలేదు, ఫస్ట్ మా చిన్నోడు లేచాడు అనమాట. మా పెద్దమ్మ అయితే చాలా లేట్ లేస్తుంది. మా ఫస్ట్ లేచేదైతే మా చిన్న పాప మోక్షి లేస్తుంది, తర్వాతనే మా ఆయన లేస్తాడు. మా ఆయన లేచిన తర్వాత నేను లేస్తాను అనమాట. మా ఆయన లేచి నన్ను లేపుతూ ఉంటే అప్పుడు లేస్తా, లేకపోతే నేను లేయను ఒకదాన్ని. ఎలా ఉందండి మా వీడియో? మా చిన్నోడు ఎలా ఉన్నాడు? మా మోక్షి అయితే లేచింది చెప్పాను కదా, మోక్షి పొద్దున్నే లేస్తుంది మార్నింగ్ అనేసి. తర్వాత ఇంకా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది కదా. ఇంకా అలాగే నైవేద్యం కూడా ఒక సైడ్ ప్రిపేర్ అవుతూ ఉంది. అలాగే పూజ గదిని అయితే క్లీన్ చేసుకున్నానమాట. ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఇలా శివలింగంని అయితే వరిపిండితో వేసుకున్నాను. ఇలా ముగ్గునైతే వేసుకున్నాను అనమాట. మొత్తం నేనైతే ఇలా
ముందు రోజే ఫోటోలకి ఇలా పూలైతే కుట్టానన్నమాట మాలను ప్రిపేర్ చేశాను ఈ రోజు అఖండ దీపం వెలిగితే చాలా మంచిది నేను చేసి మొన్న దసరాకైతే వెలిగించాను ఇప్పుడు వెలిగిద్దాం అంటే వెలిగిద్దామని అనుకున్నాను కానీ పిల్లలతో కష్టం అన్నట్ల నిన్ను వెలిగించలేకపోతున్నాను కొద్దిగా పిల్లలు పెద్దగా అయితే మన పని మనకి తొందరత అయిపోతాయి నైవేద్యం కోసం ఇలా కేసరి చేస్తున్నాను నెయ్యిలో బాగా వేపుతున్నాను అన్నమాట రవ్వ కేసరి గోధుమ రవ్వ చాలా హెల్దీ అంట కదా ఏమంటే బెల్లంతో కాదు చక్కెరతో చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పాకం ఇది పానకం ఉంది కదా బెల్లంతో అనేసి ఇంకా ఇలా చక్కెరతో కేసరి చేస్తున్నాను కేసరి అయితే రెడీ అయిపోయింది ఇలా పానకానికి అయితే నానబెట్టేసాను బెల్లం వేసి అందులో కొద్దిగా ఇలా చేశాను ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇలా నేను చేసుకున్న ప్రసాదాలు అన్నీ ఇలా పెట్టుకున్నాను తాంబూలము పండ్లు నైవేద్యము ఆరతి దీపాలు టెంకాయ అలాగే ఈరోజు మనం టెంకాయ కొట్టుకుంటాం కదా ఎవరింట్లో వాళ్ళు ఏ రోజు కొట్టుకుంటారో ఆ రోజు కొట్టుకొని పద్ధతిగా పూజ చేసుకుంటారు కదా అండి ఇలా అయితే నా పూజ అయితే రెడీ అయిపోయింది టెంకాయ అయితే కొట్టేశాను టెంకాయకి అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను మా ఇంట్లో పూజా విధానం నచ్చితే మీకు అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా హారతి అయితే ఇచ్చేసాను అన్నమాట దీపం ధూపం నైవేద్యం పూలు పండ్లు దక్షిణ తాంబూలం అన్నీ పెట్టుకొని పూజ చేశాను చాలా నేను చేస్తే పద్ధతిగా చేస్తాను లేకపోతే అసలు పూజనే చేయను అన్నమాట అలాగే మేము ఈరోజు గుడికైతే వెళ్ళాము డోన్ అన్నమాట మాది డోన్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శివలింగం అయితే ఉందన్నమాట నాగబడగలు అలాగే శివలింగం అయితే ఉంది అక్కడికి వెళ్ళి మేము పంచామృతంతో అభిషేకం అయితే చేసాము నేను మా వారు మా చిన్నబాబు అయితే వెళ్ళాము మా అమ్మాయి వాళ్ళైతే రాలేదు నా చిన్నోడు డైలీ వ్లాగర్ని చెప్పాను కదా అందుకని ఇలా ఉందన్నమాట మా చిన్నోడు సైకిల్లో కూర్చొని ఆయన బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాడు సేఫ్టీగా కూర్చోవాలని పూజ అయితే అయిపోయింది స్నానాలు అందరివి అయిపోయాయి ఇంకా అనేసి ఇలా డైలీ వ్లాగర్ని చెప్పాను కదా మేము ఎలా ఉంటామో మొత్తం వ్లాగ్ని వీడియో ద్వారా చూపిస్తున్నాను ఇలా ఉంటామన్నమాట డైలీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఫన్నీగా ఉంటాము అప్పుడప్పుడు గొడవ పడుతుంటాము మొత్తం ఉంటుంది మా ఫ్యామిలీలో ఇలా గుడికైతే వచ్చేసామన్నమాట ఇది బయట గుడి బయట ఇలా లోపలికైతే వెళ్తున్నాము ఇద్దరము నేను మా చిన్ను గడ స్తంభంకి ఫస్ట్ వెళ్తేనే ఇక్కడే కదా మనం దర్శనం చేసుకోవాల్సింది దర్శనం అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఈరోజు శివరాత్రి కాబట్టి ముందు శివునికి పూజ చేసుకుందామనేసి నేను శివుని దగ్గరికి వెళ్తున్నాను మార్నింగ్ అయితే చాలామంది ఉండేవాళ్ళు మార్నింగ్ మా వారికి అయితే కుదరలేదు అందుకనేసి ఈవినింగ్ వచ్చాము అన్నమాట ఇలా ఉంది డోన్ టెంపుల్ అయితే బాగుంది చాలామంది పూజ చేశారు అందుకనేసి ఇంకా మొత్తం గంగాజలంతో నీళ్ళతో ఇలా శుభ్రం చేస్తున్నాను శివలింగాన్ని
ఈరోజు నీళ్ళతో పాలతో అలాగే పెరుగుతో నెయ్యితో తేనెతో చక్కెరతో అలాగే పండ్లు కొబ్బరి నీళ్ళు చెరుకు నీళ్ళు వీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది। ఇలా అభిషేకమైతే అయిపోయింది అలాగే లోపలికైతే వెళ్ళాము వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయిందన్నమాట అయిపోయింది ఇంకా కూర్చున్నాము ఇద్దరం నేను మావారు అలాగే బాబు కూర్చున్నాము ఇంకా అంతేనండి। మా వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని అలాగే సపోర్ట్ చేయండి।